తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే గాదరాడ గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని సర్పంచ్ అభ్యర్థి దూది కాంతారావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. గాదరాడ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు బలపరిచిన అభ్యర్థి దూది కాంతారావు ప్రజల్లోకి ముందడుగు వేస్తూ గ్రామస్తులను ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా దూది కాంతారావు మీడియాతో మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ది పనులు గుర్తించి గ్రామ పెద్దలు, మహిళలు, యువకుల ప్రోత్సాహంతో గాదరాడ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డానన్నారు. 13వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తే గాదరాడ గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో ఎంపీటీసీగా నెగ్గిన తర్వాత గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా వంటి అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేశానన్నారు. ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు, శ్మశాన వాటిక అభివృద్ది, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు, మంచినీటి సరఫరా వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే గ్రామస్తులు తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని దూది కాంతారావు ఓటర్లను అభ్యర్థించారు. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలండి. గాదాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా అందరూ నన్ను నిలబెట్టమన్నారని నా పేరు దూది కాంతారావు అండి. పెద్దలు, యువకులు, పిల్లలు, అక్క చెల్లెమ్మలు అందరూ నన్ను నిలబడమన్నారండి. మేము గతంలో ఎంపీడీసీగా చేశానండి. 5 సంవత్సరాలు గాదరలో ఎంపీడీసీ చేసి ఉన్నప్పుడు అభివృద్ధి పనులన్నీ సీసీ రోడ్లు అవ్వచ్చండి, లేకపోతే పుంత రోడ్లు అవ్వచ్చు, లేకపోతే ఆర్ఎంబీ రోడ్డు డబల్ రోడ్డు కోరుకొని వచ్చి డబల్ రోడ్డు అయ్యొచ్చామండి. పెన్షన్లు ఇప్పించామండి, 300 హౌసింగ్ లోన్లు ఇప్పించామండి, 500 రిటర్న్లు కట్టించామండి, 1500 గ్యాస్లు ఇప్పించామండి. ఈ అన్ని చేసిన దాన్ని బట్టి అందరూ నన్ను ఎస్సీ కార్పొరేషన్ ఇప్పించామండి. బళ్ళు 42 మోటార్ సైకిల్ ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీకి ఇప్పించామండి. బీసీ కార్పొరేషన్ ఒక వంద ఇప్పించామండి. ఎస్సీ కార్పొరేషన్ 100 ఇచ్చాం. ఓసీ కార్పొరేషన్ 100 ఇచ్చాం. ఇవన్నీ జనాలందరికీ పని చేయడం వల్ల అన్ని రకాల అన్ని క్యాస్ట్లోలు కూడా, అన్ని కులాలు, అన్ని మతాలు మొత్తం అందరూ కూడా పిలిచి నువ్వే ఉండరు, నా కాకెత్తే నువ్వే వచ్చి కూడా ఉన్నావు ఈ ఊళ్ళోని అన్ని అందరూ కలిసి నన్ను నిలబడమన్నారండి. నేను నిలబడిన తర్వాత ఎవరో నా ఇంటికి అన్న వాళ్ళు ఎవరో రావక్కర్లేదు. నేనే వాళ్ళ జనాలు ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం కావాల్సి వాళ్ళకి నేను వెళ్ళి పని చేస్తాను, ఎవరిని కూడా మా ఇంటికి రానవునని అది కూడా చెప్తున్నానండి. ఇట్లా జనాల్లోని డ్రైనేజీ సమస్య అవ్వచ్చండి, లేకపోతే ఈద్ లైట్లు అవ్వచ్చండి, లేకపోతే ఊళ్ళో చెత్త తాటరకుండా 2 సంవత్సరాలు అయింది, రోజు కూడా తాటర తెప్పలేదండి ఎవరు ఇచ్చి. ఈరోజు మేము వచ్చేస్తాం, ఈరోజు ఇచ్చేస్తామని అందరూ వచ్చి ఈరోజు అందరూ చెప్తున్నారండి. కానీ ఈరోజు ఎల్స వచ్చింది అనుకు వస్తున్నారు. ఆ ఎల్సనై 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల నుంచి ఊళ్ళో డ్రైన్ ఏ డ్రైన్లో కూడా బాటి తీయలేదు. ఒక హౌసింగ్లోనే కూడా ఇప్పుడు ఇంకా అన్నీ మనం మాట్లాడకూడదు అనుకోండి. కానీ ఏంటంటే అండి, ఈ జనాలు అందరూ నిలబడమని నేను నిలబడ్డానండి. కానీ వీళ్ళందరూ నన్ను ఈ గాదరాడ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఓట్లేసి గెలిపించాలని